ఆ ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగితం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు. పర్వాలేదు, ఏం పర్వాలేదు, మేము 30,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు, అది కూడా పర్వాలేదు. కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తాను. గౌరవ కేటి రామారావు గారిని కోరుతా ఉన్నా. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్కు సంబంధించిన చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులు, విధులకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసుకొని పోదామంటే సార్, దానికి వారు చెప్పే ప్రతి అంశంపై మరొకసారి వేరే విధంగా చర్చ పెట్టండి. ఎంత దూరం వారు శాంక్షన్ చేయించారు, ఏ విధంగా శాంక్షన్ చేయించారు, ఎంతవరకు పోయింది, మేము ఏ విధంగా ముందుకెళ్ళాం, అవన్నిటి విషయంలో డెఫినెట్లీ వి విల్ గివ్ యు ఆన్సర్. అధ్యక్ష, దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష, పార్లమెంట్లో మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. అందులో 2014 పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు. ఇప్పుడు వారు చెప్పినట్టు 35 పైచీలకు హామీలు ఇచ్చారు. కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష, ఒక రాష్ట్రానికి ఏమో చేయూతనిచ్చి మరొక రాష్ట్రానికి చేయివ్వడం, మండి చేయి చూపెట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఇది అన్యాయం. తప్పకుండా ఈ తెలంగాణ హక్కులను ఇవి కాలరాయడమే అవుతుంది. వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పడవడమే అయినట్టుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం. అధ్యక్ష, పక్కవారు బాగుపడితే సంతోషపడతాం. ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇచ్చారు, సంతోషం, ఇబ్బంది లేదు. కానీ మనకి ఇవ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, ఇంత చిన్న చూపా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ హక్కులను ఎవరు హరించినా, ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీది అనే మాట నేను మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే, మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే, 10 సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే, రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ అధ్యక్ష. కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్గా ఉన్నారు. 7 మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది, రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది, ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష. ఆనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడింది మేము అధ్యక్ష. అధ్యక్ష, ఇది 7 సెప్టెంబర్ 2014 ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, ఆంధ్ర అడుగుతున్నది, మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి కాదు అధ్యక్ష, 1,15,667 కోట్లు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు. ఇది 2016 ఫిబ్రవరి 12 అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి కాదు అధ్యక్ష, ఇట్లా ఎన్నో సందర్భాలు. ఇక 2015 అధ్యక్ష మళ్ళీ కలిసిన ఫోటోలు. అదేవిధంగా ఒక్కసారి కాదు అధ్యక్ష, ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో, ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలుమార్లు పోయినాం అధ్యక్ష. పోయి కొన్ని సాధించినాం, కొన్ని సాధించలేకపోయాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. వివక్షాపూరితమైన వ్యవహారం చేసినప్పుడు ముఖ్యంగా సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ లాంటి విషయంలో తెలంగాణ శాసనసభలోనే తీర్మానం పాస్ చేసినాం అధ్యక్ష. పాస్ చేసి దిస్ వాజ్ ఇన్ 2020 మార్చ్ 26 అధ్యక్ష. మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము సిఏఏ, ఎన్ఆర్సీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన కూడా చెప్పినాం అధ్యక్ష. సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మోటార్లు పెట్టాల్సిందే, మీటర్లు పెట్టాల్సిందే మోటార్లకు అని మెడ మీద కత్తి పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒకటే కాదు అధ్యక్ష, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేందుకు మేము మా పార్టీ 2021 మార్చి నాడు చేసిన నిరసన. ఇవన్నీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసెస్ అధ్యక్ష. వన్ మినిట్ డిప్యూటీ సీఎం గారు. సార్ ఇన్నిసార్లు డిస్టర్బ్ అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గంభీరంగా మనకు జరిగిన నష్టం పైన ఆవేదన చెందుతూ ఉన్నారు. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో
2024-25 ఆర్థిక సంవత్సరాన్ని ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించాల్సిందిగా కోరుతున్నానని చాలా స్పష్టంగా చెప్పి దీని మీద చర్చించి అంతిమంగా మనకు జరిగిన నష్టం దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలనే దానిపైన సభలో సభ్యులు అందరూ అభిప్రాయాలు తీసుకుందాం, చర్చ పెడితే. అది వదిలేసి గత 10 సంవత్సరాల క్రితం నుంచి వారు ఏం చేశారో ఇది చెప్పుకుంటూ పోతే దానికోసం కాదు కదా చర్చ పెట్టింది. చర్చ పెట్టింది ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎట్లా పూరించుకోవాలని దానిపైన గౌరవ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ, జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, మనం అందరం కలిసి ఏం చేయాలి, సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి తీర్మానం చేయాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఏమైనా అడగాల, ఏం చేయాలో మీ సూచనలు చెప్పండి, దాని ప్రకారం తీర్మానం చేద్దాం. దాంట్లో రండి అధ్యక్ష, వారికి స్పష్టంగా చెప్పండి అధ్యక్ష. కెటి రామారావు గారు.